వెల్కమ్ బ్యాక్. ఏపీలో పలుచోట్ల సముద్రం తీరం జరిగే మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కసారిగా తూర్పు తీరంలో అలజడి మొదలవ్వడంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. సఖిటేనిపల్లి మండలం అంతర్వేదితో పాటు కాకినాడ ఉప్పాడ వద్ద సముద్రంలో జరిగిన మార్పులు, మరోపక్క సముద్రంలో భూ ప్రకంపనలు తీర ప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం కోతకు గురైంది. నెల రోజుల్లో 45 మీటర్ల ముందుకు వచ్చింది. అంతేకాకుండా తీరంలో ఉండే గెస్ట్ హౌస్, కొన్ని గృహాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే అంతర్వేది తీర ప్రాంతంలో సముద్రం ఉగ్ర రూపం దాల్చుతుంది. ఇటు ఉప్పాడ తీరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2 వారాల క్రితం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉప్పాడ తీరం వెంబడి రాకాసి అలలు ఎగిసి పడడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. సముద్రం ముందుకు వచ్చి ఉప్పాడ తీరం బీచ్ రోడ్ను కోతకు కెరటాలు ఎగసిపడుతున్నాయి. కానీ నిన్న జరిగిన పరిణామం ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు సైతం అంతు చిక్కడం లేదు. అంతర్వేది వద్ద సముద్రం ముందుకు వచ్చి సముద్రం అలలతో అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ తీరం వెంబడి ఎగిసిపడే కెరటాలతో అలజడి చేసే సముద్రం, దీనికి భిన్నంగా సముద్రం కొన్ని మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ఒక్కసారిగా ఈ హఠాత్ పరిణామంతో తీర ప్రాంతం వాసుల్లో అలసటి మొదలైంది. ఇది ఇలా ఉంటే బంగాళాఖాతంలో మంగళవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం రాగా చెన్నైలో స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి. కాకినాడ సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అంతర్వేది, రాజోలు, నర్సాపురం, అమలాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో సముద్రంలో భూమి కంపించింది. ఏపీలో పలుచోట్ల సముద్ర తీరంలో జరిగే మార్పులు భయాందోళన కలిగిస్తున్నాయి. ఒక్కసారిగా తూర్పు తీరంలో అలజడి మొదలవ్వడంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి రమణ గారు, జియాలజిస్ట్, లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే రమణ గారు. నమస్తే అండి. రమణ గారు చెప్పండి, సముద్రం కొంచెం ముందుకు ఇలా రావడానికి గల కారణాలేంటి? నాసా కూడా ఆల్రెడీ హెచ్చరించింది విశాఖపట్నంలో ఇలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందని. దానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఇది మొదటి నుంచి కూడా నేచురల్ జియోగ్రఫికల్ ప్రాసెస్ లో సముద్రం వైజాగ్ వైపుగా ఆక్రమించుకుంటూ వస్తున్న మాట సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు కొన్ని చోట ఒక అంగుళం ఆ రకంగా రావటం అనేది జరుగుతూ ఉంది. ఇది నేచురల్ ప్రాసెస్ అండి. దీనికి కాకుండా కూడా నాసా హెచ్చరించడానికి ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇది దగ్గరదాపు 300 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఫాల్ట్ జోన్ ఇక్కడ గుర్తించడం జరిగింది. అనేక మంది శాస్త్రవేత్తలు కూడా, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు, హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు కూడా రీసెర్చ్ చేయడం ఇక్కడ జరిగింది. వాళ్ళ రీసెర్చ్ లో కూడా జరిగింది అంటే సెన్సిటివ్ జోన్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ వైజాగ్ ప్రాంతం నుంచి, ఈ కోస్టల్ బెల్ట్ నుంచి 100 కిలోమీటర్ల లోపలికి, సముద్రం లోపలికి ఈ ఎర్త్క్వేక్స్ కానీ సునామీలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది, అది ఎపి సెంటర్ అవడానికి అవకాశం ఉంటుందని కూడా మన రీసెర్చ్ లో జరిగింది. కాకపోతే కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారా అంటే, ఈ బే ఆఫ్ బెంగాల్ అంటే మనకి ఇక్కడ కాకినాడ రాజమండ్రి తీరం దగ్గర నుంచి వైజాగ్ ద్వారా కూడా ఇది క్షేమకరమైంది, ఇక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా 3కు మించి సెస్మోగ్రఫీ రికార్డ్ అవ్వడం ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా మాలాంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నామంటే, ఇది ఫాల్ట్ జోన్, అది కాకుండా కాకినాడ ప్రాంతంలో టెక్టానిక్ షిఫ్టింగ్ జరిగే అవకాశం లేదు, డిజోలేజర్ టెక్టానిక్ షిఫ్ట్ జరిగే అవకాశం ఉందండి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ప్రమాదభరితంగానే ఉంటుంది. అది ఎప్పుడు అన్న టైం కరెక్ట్గా చెప్పలేం కానండి, అక్కడ ప్రమాదం ఉంటుంది.
ఇప్పుడు మనకి మోర్ దాన్ ఫైవ్ అక్కడ నోట్ అయింది. కాబట్టి ఎవరైతే 3 కంటే ఎక్కువ టవర్ సేఫ్ జోన్ అని చెప్పారో అది తప్పు అని చెప్పేసి ప్రకృతి మనకి చెప్పింది. రమణ గారు, సముద్రంలో భూకంపం వచ్చింది, దాని వల్ల ఏమైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందా? చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం అది. ఇప్పుడు ఈ సునామీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే లోపల జరిగేటటువంటి మార్పుల వల్లే వస్తున్నాయి. లోపల ఉన్నటువంటి లావా పెళ్ళగుంపటం కానీ, ఇప్పుడు టెక్టానిక్ షిఫ్ట్ అంటున్నాము, కింద ఉన్నటువంటి మ్యాంటిల్లో ఉన్నటువంటి లావా పైకి వచ్చి మన ఎర్త్ క్రస్ట్ కింద ఫార్మ్ అయ్యేటువంటి ప్రాసెసింగ్ కానీ, అది రీజనలైజ్గా జరగచ్చు, ఒక్కోసారి ఎక్కువగా జరగదు. ఈ కాకినాడ ప్రాంతంలో, అంతర్వేది కాకినాడ ప్రాంతంలో రీజనలైజ్ షిఫ్టింగ్కి అవకాశం ఎక్కువగా ఉంది. అది రీసెర్చ్ ద్వారా పూర్తి చెప్తున్నటువంటి విషయమే ఇది. కాబట్టి ఇక్కడ మనకి చాలా ప్రమాదానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది అంటున్నాం కానీ గడిచిన కొంతకాలంగా దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో సిస్మోగ్రాఫిక్ సెన్సిటివ్ జోన్స్ ఏమేమైతే ఉన్నాయో, విజయవాడ కానివ్వండి, జగ్గపేట ప్రాంతాలు కానివ్వండి, ఇండస్ట్రియల్ జోన్స్ కానివ్వండి, వాటి మీద పూర్తి స్థాయిలో రీసెర్చ్ జరిగి కొత్త డేటా ఎనలైజేషన్ జరగాల్సిన అవసరం ఉందండి. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, ఈ ఎనలైజేషన్ దురదృష్టవశాత్తు జరగటం లేదు. ఎప్పుడో భూకంపం వచ్చినప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం, లేకపోతే అప్పుడు మాత్రమే పాత డేటాలు బయటికి తీస్తా ఉన్నాం. ఇప్పుడు దీనికి సందర్భం లేకపోయినప్పటికీ నేను పులిచిత్ర గురించి కూడా ఎందుకు చెప్తున్నా అంటే అది డేంజర్ జోన్లో ఉందనేది నా అనుమానం. దాన్ని ఎంతో నేను దాని గురించి చెప్తా ఉన్నప్పటికీ కూడా దాని మీద పూర్తి స్థాయి రీసెర్చ్ జరగట్లేదు. ఒకవేళ నాది తప్పు కావచ్చు, ఇంకోటి తప్పు కావచ్చు, రీసెర్చ్ జరిగి ఒక నిజాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంది. రమణ గారు, సముద్రం కోతకు గురవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంది? సముద్రం కోతకు గురవటం వల్ల జాగ్రఫికల్ బోర్డర్స్ మారిపోతాయి. ఎక్కడైతే సముద్రం కోతకు గురవుతుందో అక్కడ ఎప్పుడైతే కనుక అక్కడ ఉన్నటువంటి జాలర్లు కానివ్వండి, లేకపోతే డాక్ యార్డ్స్ కానివ్వండి, నావికా సిబ్బంది కానివ్వండి, దేన్నైతే సేఫ్ జోన్ అనుకున్నారో ఆ సేఫ్ జోన్ కనుక డేంజర్ జోన్ కింద మారి, అలాగే జాగ్రఫికల్ డిస్టెన్స్ వల్ల, జాగ్రఫికల్గా డిస్టర్బెన్స్ జరగడం వల్ల, జాగ్రఫికల్గా అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా, ఫ్లోరా అండ్ ఫానా అంటే జీవజాలం కానివ్వండి, అంటే జంతుజాలం కానివ్వండి, వృక్షజాలం కానివ్వండి, ఇవన్నీ మారిపోతాయి. అంటే టోటల్గా వాతావరణమే మారిపోతుంది, అక్కడ బ్రతికేటటువంటి వాతావరణమే మారిపోతా ఉంది. అప్పుడు అక్కడి నుంచి షిఫ్టింగ్, ఇప్పుడు మనుషుల యొక్క షిఫ్టింగ్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, అభివృద్ధి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, అలాగే పాడుపడిపోతా ఉంటాయి అంటారు మన తెలుగులో కొన్ని వాడుకోదాలు, అలాగే వదిలివేయబడతా ఉంటాయి అంటారు తెలుగులో. ఇలాంటి ప్రాంతాలుగా వదిలివేయబడి పాడువేయబడే ప్రాంతాలు కూడా ఎందుకు మారుతాయంటే ఈ జాగ్రత్తగా డిస్టర్బెన్సెస్ వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా మనుషులు కానీ జీవజాలం కానీ పనికిరాకుండా పోవటానికి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఈ అబాండెంట్ ప్రాంతాలు తయారవుతా ఉంటాయి. ఇలా టోటల్గా అసలు మనం ఊహించినటువంటి పరిణామాలు జరగడానికి ఎక్కువగా ఉంటాయండి. రమణ గారు, చెట్లను నరకడం వల్ల కానీ లేకుంటే కాలుష్యం వల్ల కానీ సముద్రంలో ఇలాంటి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందా? ఇలాంటి పెద్ద సునామీలు అవి రావడానికి అవకాశం సముద్ర చెట్లను నరకడం వల్ల వాటి వల్ల రాకపోవచ్చు, కానీ ఈ సునామీలు జరిగే ప్రమాదం 1 కి 100 రెట్లు పెరగడానికి మాత్రం ఈ కారణం అవుతాయి ఖచ్చితంగా. సునామీల వల్ల 1 కి 100 రెట్లు ఇప్పుడు బడా అడవులు కానీ ఇవన్నీ నరికివేయటం వల్ల జరుగుతుంది ఏంటి అంటే సముద్రం లోపలకు చొచ్చుకొచ్చేస్తా ఉంది, మంచినీటి ప్రాంతాలన్నీ కూడా ఉప్పునీటి ప్రాంతాలుగా మారిపోతా ఉన్నాయి, భూమి లోపల మనుషులు బతకడానికి పనికొచ్చే భూ ప్రాంతం మొత్తం కూడా ఉప్పునీటి ప్రాంతంగా మారిపోతా ఉంది. అది ఎక్కడ దాకా అంటే ఇటు పక్క కొల్లేరు కానివ్వండి, అటు పక్క ఉంకూరు కానివ్వండి, దగ్గర దాకా సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా 40-50 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు రావడానికి కారణం ఏంటంటే సముద్ర తీర ప్రాంతాల్లో వృక్షజాలాన్ని, మడాడవుల్ని ఇలాంటివన్నీ నరికేయటం, మనుషులు తన స్వార్థం కోసం ఇండస్ట్రియలైజేషన్ చేయటం, ఆ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఆ ఇండస్ట్రీస్లో వచ్చే వేస్ట్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళటం, సముద్రంలో ఉన్నటువంటి జీవజాలం చచ్చిపోవటం, టోటల్గా డిస్టర్బెన్స్ అనమాట అండి. మనం ప్రకృతి మనకు ఏదైతే ప్రసాదించి హాయిగా బతకమని చెప్పిందో ఆ దాన్ని మనమే పాడు చేసుకొని మళ్ళా సముద్రాన్ని మనమేకి మనమే ఉసిగొలుపుకుంటాం, అది వచ్చి మన మీద పడ్డాక ఇలా జరిగిపోయిందని బాధపడుతున్నాం. వీటన్నిటికీ కూడా మనం చేసే అన్వాంటెడ్ ఇండస్ట్రియలైజేషన్, వృక్షాలను నరికివేయటం, ఉన్న ప్రకృతిని పాడు చేయటం, అలాగే ఈ ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా విపరీతంగా 1000 కోట్ల టన్నుల కొద్ది సముద్రంలో పారబోయటం, ఇవన్నీ సముద్రం మొన్నొచ్చినటువంటి సునామీల్లో చూడండి, కొన్ని చోట్ల సముద్రం ఈ వేస్ట్ మొత్తాన్ని తెచ్చి మళ్ళీ మన మీద పారేసింది. అంటే ప్రకృతి మనం దానికి ఏది ఇస్తున్నామో అది మళ్ళీ మనకి తిరిగి ఇస్తా ఉంది, దీన్ని మనం గ్రహించలేకపోతుంది. రమణ గారు, ప్రస్తుతం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం నుంచి మనం బయటపడే అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అండి, ఒక్కడే తీర ప్రాంతం గురించి చెప్పడం అండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ ఎర్త్ సిస్మోగ్రాఫీ, ఎర్త్ క్వేక్ సెన్సిటివ్ జోన్స్ ఏమేమి ఉన్నాయో, ఇటు విజయవాడ కానివ్వండి, ఇటు బోర్డర్లో పులిచింతల దగ్గర కానివ్వండి, ఇటు పక్క బే ఆఫ్ బెంగాల్ బోర్డర్లో కానివ్వండి, పూర్తి స్థాయిలో రీసెర్చ్ జరగాలి.
లేకపోతే మనం భారీ నష్టాన్ని చవి చూడవలసి వస్తుందండి. నేను ఇంకొకసారి కూడా మళ్ళీ పులిచింతల గురించి ఎందుకు చెప్తున్నానంటే, కింద గ్రౌండ్ లెవెల్ ఏమాత్రం బాగాలేదు, పైన డ్యామ్ దగ్గర ఒక్క రోజులోనే 200 నుంచి 300 భూకంపాలు ఒక నెలలో, ఒక రోజులో కూడా 108 సందర్భాలు అక్కడ పోయిన సంవత్సరం చూసాం. ఇలాంటి వాటి మీద పూర్తిసారి రీసెర్చ్ చేయకపోతే కనుక భారీ దుష్పరిణామాలను మనం తెలుసుకోవా ఉంటుంది. అలాగే ఫాల్ట్ జోన్ యాక్టివిటీ, మనకి 300 కిలోమీటర్ల ఫాల్ట్ జోన్ ఉంది కాకినాడ దగ్గర నుంచి వైజాగ్ అవతల దాకా. ఈ ఫాల్ట్ జోన్ మొత్తం కూడా మళ్ళా రీయాక్టివేట్ అవుతుందా లేదా అన్నది మనం చూడాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఒకసారి రీసెర్చ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఫాల్ట్ జోన్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అన్న దాని మీద కొన్ని అభిప్రాయాలు అప్పట్లో వాళ్ళు వెలిగేశారు, వెలుగుచ్చారు. దాంతోపాటు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇండస్ట్రియలైజేషన్ విషయంలో మాత్రం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇండస్ట్రీస్ పెట్టడంలో వాటిలో ముందు వెనక ఆలోచించి పెట్టాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ తీర ప్రాంతాల్లో హెవీగా వెళ్ళటం కానీ, ఇలాగే హెవీ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అంటే ఎక్కువ జన నష్టం, ప్రాణ నష్టం, ధన నష్టం జరగకుండా అవకాశం ఉండే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫాల్ట్ జోన్ యాక్టివిటీ 100 సంవత్సరాలకు వస్తుందా, 500 సంవత్సరాలకు వస్తుందా అనే దాన్ని కరెక్ట్ గా కాకపోయినా కొంచెం ఇదమిద్దంగా మనం అంచనా వేయడానికి అవకాశం ఉంది. అలాంటి రీసెర్చ్ తీసుకోవాలి. అలాగే ఈ నాసా లాంటి వాళ్ళందరూ చెప్పే సలహాలు కూడా మనం గడజవరకు పెట్టకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ గారు. ఏపీలో పలు చోట్ల సముద్ర తీరంలో జరిగే మార్పులు భయాందోళన కలిగిస్తున్నాయి. ఒక్కసారిగా తూర్పు తీరంలో అలజడి మొదలవ్వడంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదితో పాటు కాకినాడ పుప్పాడ వద్ద సముద్రంలో జరిగిన మార్పులు మరోపక్క సముద్రంలో భూ ప్రకంపనలు తీర ప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. ఏపీలో పలు చోట్ల సముద్ర తీరంలో జరిగే మార్పులు భయాందోళన కలిగిస్తున్నాయి. ఒక్కసారిగా సముద్ర తీరంలో అలజడి మొదలవ్వడంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్వి అందిస్తారు. తేజస్వి, తేజస్వి చెప్పండి, సముద్రంలో ఇలా కలగడానికి గల కారణాలేంటి? మధు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరంలో పలు చోట్ల అలజడులు మొదలయ్యాయి. ఈ అలజడులు ఆంధ్రప్రదేశ్లోని ప్రజల్లో కూడా అలజడి పుట్టే విధంగా చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతం మనం అదృష్టంగా భావించే విషయం ఏంటంటే, 950 కిలోమీటర్ల మేర మనకు సముద్ర తీరం ఉంది ఆంధ్రప్రదేశ్కి. అయితే ఇప్పుడు అదే అదృష్టంగా భావించే విషయమే దురదృష్టంగా భావించాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న భయాందోళనలో ప్రజలైతే ఉన్నారు. నిన్న మంగళవారం రోజున 5.1 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పైన భూకంపం అయితే వచ్చిందని చెప్పి తెలుస్తోంది. కాకినాడకి భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్టయితే తెలుస్తోంది. అయితే 2004లో ఇండోనేషియాలో వచ్చిన భూకంపంతో, అది 2004లో భారతదేశంలో సునామీ వచ్చి ఎంత ఇబ్బంది కలిగిందో, ఎంత బాధపడ్డారో ప్రజలందరూ కూడా మనమందరం చూసాము. అయితే అదే పరిస్థితి ఇండోనేషియాలో వచ్చిన భూకంప ప్రభావం భారతదేశాన్ని అయినా చూపించడంతో ఇప్పుడు ఇక్కడే వచ్చిన భూకంపంతో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పి ప్రజలు కూడా ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా అంతర్వేది అలాగే ఉప్పాడ ప్రాంతాల్లో సముద్రం కూడా, ఉప్పాడ ప్రాంతంలో వచ్చేటప్పటికి సముద్రం ఎప్పుడు ముందుకు ఉండే సముద్రం కొంత దూరం వెనక్కి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. ఇది ఇటువంటి హఠాత్ పరిణామంతో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలకి కూడా ఇది ఎందుకు జరుగుతుంది అనేది అంతు చిక్కడం లేదు. అయితే అంతర్వేదిలో కూడా దాదాపు 45 మీటర్ల మేర
సముద్రం అనేది ముందుకు రావడం జరిగింది. కోత కూడా ఏర్పడింది. చాలా రెస్టారెంట్లు అలాగే కొన్ని ఇళ్ళు కూడా కోతకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. ఇటువంటి పరిణామాలన్నీ కూడా దేనికి తావిస్తోంది అనేది మాత్రం ప్రజల్లో కూడా భయాందోళనకు గురవుతుంది. అలాగే తూర్పు తీరానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇది ఏ విధంగా దారితీస్తుంది, సునామీ వచ్చే సూచనలు ఏమైనా ఉంటాయా అని చెప్పి కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది మధు. అయితే 2004లో వచ్చిన సునామీ విధంగా ఇప్పుడు కూడా వచ్చే ఛాన్స్ ఉందా అనేది అయితే భయపడుతూ ఉన్నారు. అప్పుడు 9.4 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పైన చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు 5.1 తీవ్రతతో కాకినాడకి దగ్గరలోనే భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఎన్జీఆర్ఐ బృందానికి, శాస్త్రవేత్తల బృందానికి కూడా ఈ పరిణామాలన్నీ కూడా ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, సముద్రం హఠాత్తుగా ముందుకు రావడం అలాగే అనుకోకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, ఇది దేనికి దారితీస్తుందో అనే భయం అయితే ప్రజల్లో అలాగే శాస్త్రవేత్తల్లో కూడా అంతుచిక్కని పరిణామంగా చోటు చేసుకుంటుంది మధు. ఓకే రైట్, థ్యాంక్ యూ తేజస్వి. ఏపీలో పలు చోట్ల సముద్ర తీరంలో జరిగే మార్పులు భయాందోళన కలిగిస్తున్నాయి. ఒక్కసారిగా తూర్పు తీరంలో అలచడి మొదలవ్వడంతో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదితో పాటు కాకినాడ, ఉప్పాడ వద్ద సముద్రంలో జరిగిన మార్పులు, మరోపక్క సముద్రంలో భూ ప్రకంపనలు తీర ప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. సముద్ర తీరం ముందుకు రావడంతో ఏపీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెన్నై భూకంప ప్రకటన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంత వాసులంతా ఒక అలజడి రేగింది. ఏదైనప్పటికీ తీర ప్రాంత వాసుల్లో ఒక భయాందోళన ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడు తీరంలో ప్రస్తుతం సముద్రంలో రెండో చోట్ల పరిస్థితి ఏ రకంగా ఉందో, కొండంగి నుంచి అంతర్వేది వరకు ఎటు చూసిన అంటే ఇటు 160 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇటు అంతర్వేది నుంచి 13 కిలోమీటర్ పరిధిలో దాదాపు 163 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి సముద్రం పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది. వాస్తవానికి ప్రతిరోజు కాకినాడ సముద్రంలో కెరడాలు ఎగిరేగిసి పడతాయి, రోడ్డుపైకి వస్తూ ఉంటాయి. అలాంటి వీటి ఉధృతి అధికంగా ఉండేది, కానీ విచిత్రంగా మంగళవారం సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది, కెరడాలు జాడేలేదు. దీంతో ఏకమైన సముద్రం ఒక్కసారిగా ఉగ్రెత్తిన ఎగిసి పడే ప్రమాదం ఉందని ఇక్కడ మత్స్యకారులు మత్స్యకారులు గడుపుతున్నారు. సముద్రంలో అవసరం కలగండి, గతంలో సుమారు చవి చూసిన తాము ప్రస్తుతం అదే భయంతో ఉన్నామని స్థానిక మత్స్యకారులు వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికీ బంగాళాఖాతంలో భూకంపనాలు రెక్టార్ స్కేల్ 5.1గా గుర్తించారు. బంగాళాఖాతంలో సంభవించిన భూకంపంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కంపించిన భూమి, కాకినాడ దక్షిణ ఆగ్నేయ దిశగా 296 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో సముద్రం ఈ భూకంప కేంద్రం, భూపటాల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. దీనినప్పటికీ అధికార యంత్రాంగం అయితే మాత్రం జిల్లా అధికారులు ఎప్పుడు సమీపిస్తున్నారు, తీర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఎటువంటి అమాజీ సంఘటన జరగకుండా అయితే మాత్రం పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. ఇటు చూసుకున్నా అంటే ఇటు మత్స్యకారులు అయితే వేటకి వెళ్ళొద్దని చెప్పి అయితే ఇప్పటికీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు, ఎప్పటికప్పుడు చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఎటువంటి అమాజీ సంఘటన జరగకుండా అయితే మాత్రం పూర్తి భద్రత ఏర్పాటు చేశారని చెప్పి ఇక్కడ చెప్పవచ్చు. ఇదే ఇప్పుడు తాజా పరిస్థితి. కాకినాడ నుంచి రాజేష్, మహానేష్, కాకినాడ.